ఇవ్వడం ద్వారా ఈ హామీలు ఇంత బలమైన వరాలు కురిపించారు అనుకోవాలి. ఒకటి, భారతీయ జనతా పార్టీ హిందూ మత పార్టీ అయితే కాదు, అది భారతీయ జనతా పార్టీ అనేది రాజకీయ పార్టీ. హిందుత్వం అనేది సిద్ధాంతంలో ఎక్కడ మతం లేదు. హిందుత్వం అనేది ఒక ధర్మం. ఆ ధర్మం ఉండబట్టినే ఇప్పుడు పాకిస్తాన్ లో వెళ్ళి హిందువులు బతకలేరు. మనం ప్రపంచంలో ఉన్న హిందువులు ఎవరు వెళ్ళి పాకిస్తాన్ లో బతకాలనుకోవట్లే. కానీ ప్రపంచం మొత్తం ముస్లింలు డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఎందుకని? ముస్లిం దేశంలోనే ముస్లింలు కొట్టుకు చేస్తారు అంతే కదా. షియాలు సున్నీల మధ్య గొడవ ఏంటి? ఇరాన్కి నున్ను సౌదీ అరేబియాకి ఎందుకు పడదు? యెమెన్ లేకపోతే సిరియా వీటన్నింటిలో గొడవలు ఎవరికి జరుగుతున్నాయి? ముస్లింలు ముస్లింల మధ్యనే కొట్టుకుంటున్నారు. బయట ఏ మతం ఓడొచ్చి కొట్టుకోవట్లేదు కదా. అలాంటిది ఇక్కడ ఉండదు. హిందూ ధర్మం అందరినీ ఆదరించింది. క్రిస్టియన్స్ వచ్చారు ఇక్కడ బతికేశారు, ముస్లింలు వచ్చారు ఇక్కడ బతికేశారు, అట్లాగే ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు అందరు ఇక్కడ బతికేశారు. అన్ని ధర్మాలను అనుమతించింది ఇక్కడ. బౌద్ధం అందరూ కూడా బతికారు ఇక్కడ, సిక్కుల జైనుల అందరూ కూడా. అవన్నీ హిందూ ధర్మంలో పార్ట్ కింద చూశారు. అదే విధానం అందరికి ఉండాలని కోరుకుంటుంది. పరమత సహనం అనేటువంటిది ఈ దేశపు మూల సిద్ధాంతం అయితే, ఈ దేశపు మూల సిద్ధాంతమైన పరమత సహనం అనేటువంటిది హిందూ ధర్మంలో తరతరాలుగా ఉంది, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఉంది, యుగాలుగా ఉంది. దాని వల్లనే ఈ దేశం ఇవాళకి కూడా సుభిక్షంగా ఉంది, బ్రతుకుతున్నది. ఎవడేడుపులు ఎట్ట ఏడ్చినా సరే అది లేదు ఇది లేదని చెప్పి బ్రతకగలుగుతున్నారు. మిగతా దేశాలు